नमस्कारम जीने न्यूज को स्वागतम। हैदराबाद सीबीआई कार्यालयानिकी वैएस विवेकानंद रेड्डी कूतुरु सुनीत भर्त नर्रेड्डी राजशेखर रेड्डी वच्चारु। వారిని సిబిఐ అధికారులు పిలిచినట్లుగా తెలుస్తుంది। వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన కేసులో వివిధ అంశాలపై ప్రశ్నించేందుకు వారిని పిలిచినట్లుగా తెలుస్తుంది। అంతకుముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే। ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని పిలిచింది। ఆయన ఈ రోజు విచారణకు రావాల్సి ఉంది। 4 రోజుల గడువు కోరడంతో సిబిఐ సానుకూలంగా స్పందించింది। మరోవైపు భాస్కర్ రెడ్డి డ్రైవర్ కు కూడా సిబిఐ నోటీసులు పంపించింది। పొత్తులపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు శర్మిల స్పందించారు। అంతే కాదు తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటున్నట్లు వచ్చిన కథనాలను ఆమె కొట్టిపారేశారు। తమది పేదలు నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అన్నారు। తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన చేయడం లేదన్నారు। విలీనం గురించి ఆమె మీడియాతో మాట్లాడారు। విలీనమే చేయాలనుకుంటే తాను పార్టీని ఎందుకు పెడతానని పార్టీ పెట్టి 2 ఏళ్లుగా ఎందుకు కష్టపడుతున్నానని పాదయాత్ర ఎందుకు చేస్తున్నానని ప్రశ్నించారు। తాను చేరుతానంటే ఒద్దనే పార్టీ ఉందా అప్పుడే ఏ పార్టీలో చేరని తాను ఇప్పుడు విలీనం ఎందుకు చేస్తానని ప్రశ్నించారు। సుప్రీంకోర్టు న్యూతన న్యాయమూర్తులుగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది। వీరిద్దరికీ సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని కేంద్రానికి సూచించింది। ప్రస్తుతం సుప్రీంకోర్టులో 32 మంది న్యాయమూర్తులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు। తాజా ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడితే సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 34కు పెరుగుతుంది। జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి మత్స్యకారులకు చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు। వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఉపాధి కల్పించిన మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఉద్ఘాటించారు। 4000 ఇచ్చి మత్స్యకారులను ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమేనని జగన్ కొత్తగా వారికి చేస్తున్నది ఏమీ లేదని వెల్లడించారు। రాష్ట్రంలో 20 లక్షలకు పైగా మత్స్యకారులుంటే కేవలం 100,000 మందికి అరకొర సాయం చేస్తూ జగన్ వారిని వంచిస్తున్నాడని విమర్శించారు। మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు। కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది। ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్లో ఉంటున్న ఆయన అధికారిక నివాసానికి సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు। ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు। సోమవారం అర్ధరాత్రి కేంద్ర మంత్రి అధికారిక నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడని మంత్రి గారితో మాట్లాడాలని ఆయనను హెచ్చరించాలని హిందీలో చెప్తూ ఫోన్ కట్ చేసినట్లు మంత్రి కార్యాలయ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు। కాల్ చేసిన వ్యక్తి తన వివరాలను వెల్లడించలేదు। ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మంత్రి కార్యాలయం సిబ్బంది తెలిపింది। తిరుపతిలో గత కొన్ని రోజులుగా తాతయ్య గుంట గంగమ్మ జాతర జరుగుతుంది। అయితే ఆలయం ముందు చేసిన అలంకారం తీవ్ర విమర్శల పాలవుతుంది। జగన్ అనే అర్థం వచ్చేలా జేఎన్ రాసి దాని పక్కనే గన్ బొమ్మ వేశారు। అంతేకాదు ఆ పేరుకు పక్కనే అటు ఇటు వైసీపీ జెండా వేశారు। దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా అంటూ మండిపడ్డారు। దేవుని సన్నిధిలో ఈ గన్ సంస్కృతి ఏంటి, వైసీపీ జెండా గుర్తులేంటి అని నిలదీశారు। పిచ్చి పట్టిందా, జే అక్షరానికి గంగమ్మకి సంబంధం ఉందా, మీ ప్రచార పిచ్చితో అహంకారంతో దేవుళ్ల దగ్గర ఇలాంటి వేషాలా అని నిప్పుడు చెరిగారు। ఇటీవలే తెలంగాణ నూతన సచివాలయం ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే। కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చాక ఇప్పటి వరకు కేబినెట్ భేటీ జరగలేదు। ఈ నేపథ్యంలో ఈ నెల 18న సీఎం కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది। రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు అధికారులు పాల్గొనున్నారు। ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది। కాగా చివరిసారిగా తెలంగాణ కేబినెట్ భేటీ మార్చి నెలలో జరిగింది। సోనియా రాహుల్ గాంధీలతో భేటీ అనంతరం నిర్ణయానికి రానున్న ఖర్గే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి। కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం రాత్రి వరకు కూడా ఎటు తేల్చలేకపోయింది। జాతీయ మీడియాలో వస్తున్న వార్తల మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది। బెంగళూరులో ఈ ప్రకటన చేయవచ్చునని చెప్తున్నారు। కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ రాహుల్ గాంధీలను కలిసి వారితో చర్చించిన అనంతరం ఖర్గే తుది నిర్ణయానికి వస్తారని చెప్తున్నారు। కర్ణాటక సీఎం పోస్టుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ అధినేత అందరినీ కలిసి వారి నుండి సమాచారం సేకరిస్తారని ఆ తర్వాత రాహుల్ సోనియా గాంధీని కలిసి నిర్ణయం ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు। రేపటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవచ్చునని రేపు బెంగళూరులోనే ఖర్గే ప్రకటన చేస్తారని అంటున్నారు।
కర్ణాటక సీఎం రేస్ లో ఉన్న సిద్ధరామయ్య డికే శివకుమార్ లు ఖర్గేను వేరువేరుగా కలిసిన విషయం తెలిసిందే। ఈ వార్త ఇంతటితో సమాప్తం। నమస్కారం।